హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ టు ఛానల్ ప్రస్తుత కాలంలో పిల్లల చదువులు పెళ్లిలకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే కాలానికి ప్రతి ఒక్కరూ కూడా డబ్బులు ముందుగానే పొదుపు చేసుకోవడం చాలా అవసరం మధ్యతరగతి తల్లిదండ్రులు తమ కుమార్తెల విద్య వివాహ ఖర్చుల నిమిత్తం ఎల్లప్పుడూ ప్రణాళికాబద్ధంగా పెట్టుబడులు పెట్టుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు సరైన వ్యూహం పెట్టుబడి పెట్టడం ద్వారా రాబోయే సమయంలో అవసరాలకు ఎక్కువ మొత్తంలో డబ్బును పొందుపరుచుకోవచ్చు ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పొదుపు పెట్టుబడులు పెట్టడం అలవాటు చేసుకోవాలి బిజినెస్ విశ్లేషకుల అభిప్రాయం ఇందులో భాగంగానే మీ కుమార్తెలకు ఉజ్వల భవిష్యత్తు ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది అదే సుకన్య సమృద్ధి యోజన పథకం ఈ పథకం కేవలం అమ్మాయిలకు మాత్రమే ఎన్ఎస్సి పిపిఎఫ్ సుకన్య సమృద్ధి యోజన తదితర పథకాలపై వడ్డీ రేట్లను తగ్గించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు సమాచారం వివరాలు ఇలా ఉన్నాయి చిన్న పొదుపు పథకాలైన ఎన్ఎస్సి పీపీఎఫ్ సుకన్య సమృద్ధి యోజన తదితర పథకాలపై వడ్డీ రేట్లను మార్చేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది ఈ పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే ప్రభుత్వం ఈ అంశంపై ఇంకా స్పందించలేదు జూన్ ముప్పైనా నిర్వహించనున్న సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోనున్నారు కొత్త వడ్డీ రేట్లు వచ్చే నెల నుంచి అమలు కానున్నాయి రిజర్వ్ బ్యాంక్ మరియు బ్యాంకర్లు రెండు వైపులా వడ్డీ రేట్లను తగ్గించడానికి అనుకూలంగా ఉన్నారు ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మార్చి ముప్పై ఒకటిన చిన్న పొదుపు పథకంపై వడ్డీ రేటు తగ్గించారు కానీ మరుసటి రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు ప్రతి త్రైమాసికంలోనూ చిన్న పొదుపు పథకం వడ్డీ రేటును ప్రభుత్వం మారుస్తుంది సుకన్య సమృద్ధి యోజనపై ప్రస్తుతం ఏడు పాయింట్ ఆరు శాతం వడ్డీ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకానికి వడ్డీ రేటు ఏడు పాయింట్ నాలుగు శాతం పిపిఎఫ్ ఎనిమిది పాయింట్ ఒకటి శాతం ఎన్ఎస్సి ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఎంఐఎస్ పై ఏడు పాయింట్ ఎనిమిది శాతం వడ్డీ రేటు అమలు చూసారు కదా లైక్ చేసి ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి